హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమండి. హైదరాబాద్ లో ఇప్పుడు హైడ్రా అనే పేరు వింటే చాలు గుండెల్లో దడ మొదలవుతుంది, ముఖ్యంగా కబ్జాదారుల విషయంలో. చెరువుల పరిరక్షణ కోసం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్లో ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేసింది. అందులో భాగంగానే హైడ్రా ఆవిర్భవించింది. గత కొద్ది రోజుల్లో 43 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయితే దాన్ని సేవ్ చేయగలిగాం అనేటువంటి మాట హైడ్రా చెబుతుంది. అసలు అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్లో జనరల్గా ఐఏఎస్లకు ప్రిఫరెన్స్ ఉంటుంది, కానీ ఒక ఐపీఎస్ని అపాయింట్ చేయడం వెనకే ప్రభుత్వ వ్యూహం ఉంది అనేటువంటి చర్చ విస్తృతంగా తెలంగాణలో జరుగుతుంది. అసలు వాస్తవం ఏంటి? హైడ్రా తీసుకుంటున్నటువంటి చర్యల్లో చట్టబద్ధత ఎంత మేరకు ఉంది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పోలీసు అధికారి, మాజీ పోలీసు అధికారి రెడ్డన్ గారు ఉన్నారు. రెడ్డన్ గారు నమస్కారం. నమస్కారం. హైడ్రా ఈ పేరు వినగానే ఈ కమిషనర్లు అనేటువంటిది, పోలీస్ కమిషనర్ అంటే జనరల్గా లా అండ్ ఆర్డర్ అనేటువంటి ఆస్పెక్ట్ ఉంటుంది, బట్ హైడ్రా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పొజిషన్లోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది తెలంగాణలో. గత 20 రోజులుగా జరిగినటువంటి పరిణామాలు పీక్ లెవెల్, అక్కినే నాగార్జున గారికి సంబంధించినటువంటి ఒక ఆక్రమణ కూలగొట్టిన తర్వాత పీక్ లెవెల్కి వెళ్ళింది. సో మీరేమంటారు దీని గురించి? ఒకటి డిజాస్టర్ రెస్క్యూ టీమ్ ప్లస్ అసెట్ ప్రొటెక్షన్, ఈ రెండు ధ్యేయాలతో దీన్ని ఉద్వయింపజేశారు. GO 99 మంచి నంబర్, 99 అంటేనే బిగ్గెస్ట్ హైయెస్ట్ నంబర్. ఈ విధంగా చేయడం నిజంగానే ఇది ఉద్భవించడం చాలా అవసరం కూడా. ఓకే, దీన్ని దుర్వినియోగం కానంత వరకు ఇది చాలా అవసరం. ఎందుకంటే మనం చూస్తుంటాం, ఏ కొంచెం వర్షం వచ్చినా ఎక్కడ చూసినా నీళ్లు. సో దానివల్ల ఇటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది, దానివల్ల కొంతవరకు ప్రభుత్వంకు సంబంధించినటువంటి భూములు కానివ్వండి, చెరువులు కానివ్వండి, ఎక్స్పెషల్లీ దీన్ని నేచర్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, లేకపోతే మనం నేచర్ దీంట్లో ఆ కోపానికి బాధ్యులైపోయి వరుసగా చూస్తున్నాం కదా వాయనాడు దగ్గర నుంచి. సో అందువల్ల మనం నేచర్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు చెప్పినందు ఏమిటంటే ఐపీఎస్ని ఎందుకు సెలెక్ట్ చేశారండి? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఐపీఎస్ అనగానే పోలీసుడు అంటానే ఒక విధమైనటువంటి భావన, భయం లేకపోయినా ఓ ఎక్కడ కేసులు పెడతారో అని, తేడా వస్తే కేసులు పెడతారనేటువంటి భయం. ఇప్పుడు మీరు సింపుల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది, ఇప్పటికీ ఉంది విజిలెన్స్ అండ్ సివిల్ సప్లైస్ ఉంది. విజిలెన్స్ అండ్ సివిల్ సప్లైస్ లో పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, అందుకని విజిలెన్స్ సెల్లో రెవెన్యూ వాళ్ళు ఉంటారు, ఒకరు ఇద్దరు ఉంటారు, ఏదో వాళ్ళు ఏముంది లేవా వస్తారు రాసుకుంటారు పోతారు పెనాల్టీ వేస్తారని. అదే విజిలెన్స్ అండ్ సివిల్ సప్లైస్ లో ఉంటే కేసులు పెడతారా, అరెస్ట్ చేస్తారు తలనొప్పి ఎందుకు. సో ఆ పవర్ ఉంటుంది అనేటువంటి భయభ్రమం ఉంటుంది. అదే కాకుండా ది హైడ్రాకి కొన్ని అంటే ఎక్స్టర్నల్గా కొన్ని పవర్స్ ఇచ్చినట్టు. సో దాంట్లో కూడా ఇది మంచా, ఎంతవరకు మంచి, దీన్ని మొత్తం అంటే ఒక రెవెన్యూ సెక్షన్ని, తర్వాత దాంతోపాటుగా మనం ఎవరైతే సర్వే చేయాలో సర్వే విభాగాన్ని వీళ్ళందరినీ మిళితం చేశారు కాబట్టి డెఫినెట్గా ఒక పోలీస్ ఆఫీసర్ని పెడితే దీన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి, కేసులు పెట్టడానికి, లేదు ఎదురు తిరిగితే ఏమన్నా చేయడానికి కూడా ఆ వ్యవహారం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో పోలీస్ ఆఫీసర్ని నియమించారు. అందులో దీంట్లో కొంచెం నిబద్ధతగా వ్యవహరించే ఆఫీసర్ని పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో రంగనాథ్ గారిని నియమించినారు. అంటే రంగనాథ్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల విషయంలో ముఖ్యంగా నాగార్జున గారు కోర్టులో క్వశ్చన్ చేశారు, అది వితౌట్ నోటీస్, నోటీస్ ఇచ్చిన రోజే కోలగొట్టడం, ఇట్లాంటి పాయింట్స్ అన్నీ వస్తున్నాయి. నిజంగానే ప్రొసీజర్ ఫాలో అవడం లేదా హైడ్రా యంత్రాంగం లేదా దూకుడుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది అనుకోవాలి? నా దృష్టిలో దూకుడుగా వెళ్ళే ప్రయత్నం చేయటం లేదని. ఎందుకంటే ఇది ఎందుకంటున్నానంటే వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఓకే, ఎందుకంటే రేపు పొద్దున్నే కోర్టుకి వెళ్ళి కోర్టులో, ఇప్పుడు దేశంలో పోలీస్ యంత్రాంగమే ఫైనల్ కాదు, లేదు పొలిటికల్ యంత్రాంగమే ఫైనల్ కాదు కదా. మనకు కోర్టులు ఉన్నాయి, చట్టబద్ధమైనటువంటి వ్యవహారం ఉంది, అన్యాయం జరిగితే కోర్టు తలుపు తిడతారు, ఇవాళ కాకపోయినా రేపు తిడతారు కదా నువ్వు తప్పు చేసావని. ప్రభుత్వాన్ని కూడా మొట్టికాయలు వేసినట్టు అవుతుంది, కాబట్టి డెఫినెట్గా ఈ వ్యవహారంలో తొందరపడి వ్యవహరిస్తారని నేను అనుకోను. ఎందుకంటే ముందుగా ఏమిటి, ఈ భూమి ఎప్పుడు ఎవరు అలాట్ అయింది, ఇది పట్టా భూమా,
పట్టభూమి అయితే ఎవరిది, లేదు పట్టాగా దాన్ని మార్చారా, మార్చారా, మార్చితే ఎవరు, ఇది పర్మిషన్ ఇచ్చారా, ఎఫ్టిఎల్లో ఉందా, ఇవన్నీ చూస్తారు. చూసి ఇంత క్రితం ఏమన్నా వీరికి, ఇప్పుడు 20 ఏళ్ల క్రితమో 30 ఏళ్ల క్రితమో ఒక అది 30 ఏళ్ల క్రితం ఎవరన్నా మీ ఓటోడో నా ఓటోడో 200 గజాలో 500 గజాలో కొన్నారనుకోండి, కొన్న తర్వాత ఇల్లు కట్టి ట్యాక్స్ పే చేస్తుంటాడా, అట్లాంటివన్నీ చూడాలి. చూసిన తర్వాత అది నిజంగా ఒకవేళ చిన్న పోర్షన్ అనుకోండి, చెరువులో ఒక 100 గజాలో దూరంగానో చెరువుకు పోయేదారిలో ఉంటే, అయ్యా నీవు ఈ 100 గజాలు నువ్వు కొన్నావు, న్యాయంగా కొన్నావు, నీకు తెలీదు ఇది, అయితే దానికి బదులుగా ఎక్కడో 100 గజాలు ఇచ్చి తీయాల్సినటువంటి బాధ్యత, పేదవాడైతే ఏమీ లేని పక్షం అయితే అది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే అది తప్ప వేరే దిక్కు లేదు కాబట్టి. కోట్లు లక్షలు ఉన్నవాళ్ళు కూడా పాపం కోట్లు ఖర్చు పెట్టి అదంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టి కట్టాం మేము, ఎవరన్నా పెళ్లి చేసుకుంటే 1.5 కోట్ల మాత్రమే తీసుకుంటున్నాము, 1 డే ఇప్పుడు ఆయన కూడా కష్టపడిన డబ్బే దొంగలించుకొచ్చింది కాదు కదా. కాకపోతే అది ఆయనకి ఏమైనా ముందుగా నోటీసులు ఇచ్చారా, ఇచ్చి ఉంటే ఆయనకు రెస్పాన్స్ ఏమిటి, లేదు వేరే వాళ్ళు ఎవరైనా ప్రొటెక్ట్ చేశారా, ఒకవేళ నోటీసులు ఇచ్చి ఉంటే ఆ నోటీసులకి ఆయన స్పందన ఏమిటి, కోర్టులో వేసింటే కోర్టులో ఏమని వేశారు, ఆ ముఖ్యంగా ఒరిజినల్గా కోర్టులు ఇప్పుడు సాటిలైట్ రిపోర్ట్స్ ఉంటాయి, ఇమేజ్ వస్తాయి, అదేవిధంగా పాత రికార్డుల్లో చెరువు ఎంత మేరకు ఉండేది చెప్తారు, ఏ ప్రాంతం నుంచి ఎంతవరకు ఒక మధ్యలో గేట్ దగ్గర నుంచి వెస్టర్న్ పార్ట్లో ఇన్ని గజాల దూరంలో ఇది ఉంటుంది, ఇన్ని గజాల దూరంలో ఏ విధంగా ఉంటుందని ఉంటుంది కదా. బట్ అవన్నీ చెప్తున్నాయి. ఇప్పుడు నాగార్జున గారి కేసే తీసుకుంటే చాలా క్లియర్గా శాటిలైట్ ఇమేజెస్ ఆక్రమణ అని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తేల్చారు అంటున్నారు, కానీ కోల్చలేదు. కోర్టులో కేసు ఉంది, 1 ఇంచ్ కూడా నేను ఆక్రమించలేదు అంటున్నారు. సో ఇక్కడ నడుస్తున్నటువంటి విధానం, ఒకవైపు కేంద్ర మాజీ మంత్రి పల్లవరాజు గారి సోదరుడికి సంబంధించిన భవనాలు కూలగొట్టారు, అలానే ఇంకా పలుకుబడి కలిగినటువంటి పెద్దలే చాలామంది కూలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ కక్ష సాధింపు అనేది ఇందులో ఉంది అని ఒక విమర్శ చాలా బలంగా ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సో దీన్ని రాజకీయ విమర్శగానే చూడాలా, ఇంకేమైనా ఉందా? డెఫినెట్గా రాజకీయ విమర్శ. ఎందుకంటే ఒకవేళ అది రాజకీయ విమర్శ కాదు అనడానికి, పల్లంరాజు గారు కొట్టారు కదా, పల్లం గారు ఎక్స్ మినిస్టరు, ఆయన ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వాడు, కాంగ్రెస్ పార్టీ, మరి కాంగ్రెస్ అన్నదమ్ములే ఫ్రెండే కదా ఈయన. ఆయన పల్లవరాజు గారు సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు, ఆడుకు పలుకుబడింది. సో ఆయనదే కొట్టారంటే డెఫినెట్గా తారతమ్యాలు లేవనే కదా, తమా మన తారతమ్యాలు లేవనే కదా. ఇప్పుడు రంగనాథ్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అక్కడ వచ్చినటువంటి ఆప్షన్ని అవకాశాన్ని ఉపయోగించుకుని దూకుడుగా వెళ్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక డిస్కషన్ జరుగుతుంది, హైడ్రాకి కేసు ఫైల్ చేసేటువంటి పవర్స్ కూడా ఇస్తే ఎలా ఉంటుంది అని. కేవలం ఫిర్యాదులు తీసుకుని వెరిఫికేషన్ చేసే ఏజెన్సీలా కాకుండా ఒక పోలీస్ స్టేషన్ హోదా ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అని అంటున్నారు. సో ఈ పవర్స్ అనేది, అన్లిమిటెడ్ పవర్స్ అనేది ఇవ్వడం వల్ల హైడ్రా మిస్యూజ్ అవడానికి అవకాశం ఉందా, లేదా ఇప్పుడు మిస్యూజ్ చేస్తున్నారా ఆల్రెడీ? నేను అంటే అరెస్టు పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ కట్టేది ఆల్రెడీ జ్యూరిస్డిక్షన్లో, ఏ జ్యూరిస్డిక్షన్ పోతే ఆ జ్యూరిస్డిక్షన్ చేస్తారు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళకి వచ్చి మళ్ళీ అది ఇవ్వాల్సిన అవసరం లేదేమో అని నా భావన. ఎందుకంటే ఏమన్నా ఇప్పుడు సపోజ్ పోలీసు వాళ్ళు రంగనాథ్ గారు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, అక్కడ ఉండే వాళ్ళని ఆటకించి వాళ్ళని ఇబ్బంది పెట్టో రాళ్ళలో గీళ్ళో వేస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అంటే ఆ పోలీసుల పైన మీకు నమ్మకం ఉండదనా? ఆ పోలీసులు వేరు, ఈ పోలీసులు వేరు అంటే లేదు కదా. కాబట్టి అది అంత అవసరం లేదనేటువంటి భావన నాది. అతి ముఖ్యంగా ఇప్పుడు అంత తొందరపాటు చర్యగా దుందుడుకు చర్యగా చేసేదానికి వీలు కాదు. ఎందుకంటే ఏదైనా ఆఫ్ ది రికార్డ్ చేసి ఎక్కడ పడితే అక్కడ బుల్ రోజ్ చేసేదానికి వీలు కాదు. ఎందుకంటే ఆ పకడ్బందీగా సాక్ష్యాధారాలు ఉంటే నే చేస్తారనేటువంటిది నా అభిప్రాయం. ఇంకోటి, ఒకవేళ ఎవరైనా పేదవాళ్ళు ఎవరో చెప్పి నమ్మి ఒక 10 ఏళ్ల 20 ఏళ్ల క్రితం డబ్బులు ఇచ్చాను, కొన్నదంతా అమ్ముకొని ఆ ఇళ్ళు కట్టుకున్నాను అనుకో, 50 గజాలు 70 గజాలు 80 గజాలు, అటువంటి దాని గురించి ప్రభుత్వం డెఫినెట్గా ఆలోచించాలి. ఓకే, మీరు 4 ఎకరాలు ఫామ్ హౌస్ పెట్టుకున్నాను, 1 ఎకరం ఫామ్ హౌస్ పెట్టుకున్నానంటే ఉన్నతి వాళ్ళు దాన్ని డెఫినెట్గా మీరు
నడిపిస్తారు. కానీ పేదవాడి పరిస్థితి ఏంటంటే పేదవాడి కూల్చేటువంటి క్రమంలో ఇక్కడ వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ కూడా ఏంటంటే కొన్ని చోట్ల అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని కూల్చేశారు. దానికి సంబంధించినటువంటి ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో వాళ్ళు కొంత డబ్బు కట్టి ఉన్న వాళ్ళు ఈ పరిహారం ఎవరిస్తారు అనేటువంటి చర్చ నడుస్తుంది. రేపు ఇప్పుడు దాన్ని వాళ్ళు వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ కెనాట్ పే కదా, అన్నిటికీ డబ్బులు పెట్టుకుంటూ కోలగొట్టింది నువ్వు తప్పు. అది ఇంకోటి పర్మిషన్ ఎవరు ఇచ్చారు వీళ్ళకి? నెక్స్ట్ లెవెల్, అదే నెక్స్ట్ లెవెల్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు వాళ్ళు చూడాలి. మరి ఇటువంటి గవర్నమెంట్ ల్యాండ్ అయ్యి ఎఫ్టీఎల్ ల్యాండ్ అయి ఉంటే మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు? పర్మిషన్ లేకుండా తీసుకున్నారా? పోనీ ఏదో రెండు అంతస్తులకు పర్మిషన్ ఇచ్చి మూడో అంతస్తు కట్టుకున్నారంటే అది అదేమి ప్రాబ్లం లేదు. అసలు భూమే కాదు, గవర్నమెంట్ భూమిలో నువ్వు ఇల్లు కట్టుకున్నావు, దానికి పర్మిషన్స్ ఇస్తే తప్పు కదా. అవును అవును. ఇప్పుడు హైడ్రాలో దానికి సంబంధించినటువంటి యంత్రాంగం ఉందా? ఒకవేళ ఎవరైతే అనుమతులు ఇచ్చి ఇదంతా కూడా జరగడానికి కారణమవుతున్నారో ఆ అధికారుల పైన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఆక్రమణదారులు లేదా వేరే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి నిర్మాణదారులు ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో వైపున పర్మిషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద ఏ చర్య తీసుకునే అవకాశం ఉంది? తెలియదు మనకి, ఎందుకంటే దాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు మరి దాని చాలా పెద్ద లింక్ అవుతుంది ఇది. ఎందుకంటే నేను నాకు తెలియదు సార్ ఫలానా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది లేకపోతే లెటర్ వచ్చింది అనే అభిప్రాయం కూడా ఉంటుంది. కాబట్టి సిచ్యువేషన్ బట్టి మాట్లాడాల్సి ఉంటుంది. ఒకటి హైడ్రా చేసేది తొందరపాటు చర్యని నేను అనుకోను, అది అది క్లియర్ కట్గా. ఎందుకంటే పెద్ద పెద్ద వ్యవహారాలే చూస్తున్నారు. అదే కాకుండా మన తన సీఎం గారే చెప్పినట్టు నేను ఎక్కడో చెప్పారు, హైడ్రాగవద్గీతను బోధించి భగవద్గీత ప్రకారమే నేను నేను నిమిత్త మాత్రుణ్ణి, కర్మ ఎవరు చేసి ఉంటే ఆ కర్మ అనుభవిస్తున్నారు అనేటువంటి విధంగా వారు చెప్పారు. అదే నిజమైతే మంచిదే, ఎందుకంటే ఆ విధంగానైనా ఇక్కడున్న ప్రజలు 10 కాలాల పాటు సురక్షితంగా ఉండడానికి నాంది వేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మొత్తం అన్నీ మూసేస్తే ఎప్పుడో ఒకసారి వర్షాలు వచ్చి ఏదో ప్రళయం వచ్చినట్టు అయిపోయి కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి డెఫినెట్గా ప్రకృతిని మనం ఎప్పుడు విభేదించకూడదు. ప్రకృతి ఏ విధంగా జరుగుతుందో దానికి మనం చేయుతనిస్తే మనం 10 కాలాల పాటు ఉండగలుగుతాం. రైట్ రైట్. థ్యాంక్ యూ రైట్ అన్న గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది హైడ్రాకి ఇచ్చినటువంటి నియమావళి కావచ్చు, అధికారాలు కావచ్చు, ఇవి ఎక్కడ మిస్యూజ్ అవుతున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు. చట్ట ప్రకారమే హైడ్రా సమర్థంగా పనిచేస్తుంది రంగనాథ్ గారి ఆధ్వర్యంలో అని రెడ్డన్న గారు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఎక్కడ కబ్జాలు జరిగినా కానీ ఫిర్యాదు చేస్తే రియాక్ట్ అయ్యేటువంటి యంత్రాంగం సొంతంగా హైడ్రాను ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి కేసులు పెట్టేందుకు కూడా ప్రత్యేకంగా పోలీసు వ్యవస్థని తన పరిధిలోకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదని విశ్లేషిస్తున్నారు. ఇక కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారి గుండెల్లో దడ పుట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. చట్ట ప్రకారం కూడా హైడ్రాను నిలువరించడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.